యువర్ ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో సమగ్ర శిక్ష వాళ్ళ రిలీజ్ చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలకు వెళ్తే వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి వొకేషనల్ టీచర్ ట్రైనీ కావాలి అని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్స్ లేదా ఐటీ లేదా ఎంసీఏ లేదా ఎంఈ కంప్యూటర్స్ ఐటీ లేదా మెకానికల్ టెక్నిక్ ఎంటెక్ కంప్యూటర్స్ ఐటీ విత్ 50% ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కావాల్సిన వేకెన్సీస్ అన్నమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రావెల్ అండ్ టూరిజం వేకెన్సీస్, 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% ఆఫ్ మార్క్స్ అని పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అట్లీస్ట్ 6 మంత్స్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్ ఉండి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ లేదా హార్టికల్చరల్ రిలేటెడ్ డిసిప్లిన్ అంటే డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్తో ఉండాలని చెప్తున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 6 మంత్స్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. వీళ్ళకి ఇచ్చే ప్రతి నెల శాలరీ వచ్చేసి 25,000 రూపాయలు ఉంటుంది. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 40 సంవత్సరాలు లోపు ఉండాలని చెప్తున్నారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అకాడమిక్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్, నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్కి 30 మార్క్స్ అండ్ డెమో క్లాస్కి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి క్వాలిఫికేషన్స్ వచ్చేసి 40% ఆఫ్ క్వాలిఫికేషన్ టెస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి, డెమో క్లాస్ 40% ఉండాలని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 40% రిటర్న్ టెస్ట్లో, ఇంకా డెమో క్లాస్లో 40% క్వాలిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్. ఇందులో వర్క్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 4 వేకెన్సీస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ 1 ఇయర్ డిప్లొమా, 1 ఇయర్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడర్ బ్యాంబో అండ్ కెనాన్ వర్క్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఆర్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచులర్ ఇన్ డిగ్రీ ఆఫ్ పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్స్, వోకల్, డ్యాన్స్, ఇన్స్ట్రుమెంటేషన్స్, ఇలా సర్టిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్గ్రేటెడ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ అలాంగ్ విత్ బీపీఈడి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. వీళ్ళకి ఇచ్చే ప్రతి నెల శాలరీ వచ్చేసి 21,639 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 40 సంవత్సరాలు ఉంటుంది. అండ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి అకాడమిక్ మెరిట్కి 60 మార్క్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్, ట్రేడ్కి 30 మార్క్స్, క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 40% క్వాలిఫికేషన్ మార్క్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బ్లాక్ రిసోర్స్ పర్సన్. ఇందులో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ బీఎడ్ చేసి ఉండాలి అండ్ 50% ఆఫ్ మార్క్స్తో ఉండాలి అండ్ 10 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ హిందీ వేకెన్సీ వాళ్ళకైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ అలాంగ్ విత్ బీఎడ్ విత్ 50% ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాథ్స్ వాళ్ళకైతే 6 వేకెన్సీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథ్స్ విత్ బీఎడ్ హ్యావింగ్ 50% ఆఫ్ మార్క్స్ క్వాలిఫికేషన్ అని ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే వేకెన్సీస్ ఆఫ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ విత్ అలాంగ్ విత్ బీఎడ్ విత్ 50% ఆఫ్ మార్క్స్తోని అండ్ 10 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు సెకండరీగా. నెక్స్ట్ సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిస్టరీ, జియోగ్రఫీ లేదా పోల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ లేదా ఎకనామిక్స్, కామర్స్ విత్ బీఎడ్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఎలిమెంటరీ లెవెల్ వచ్చేసి వీళ్ళకి 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ డిఈఎల్ఈడి విత్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ వర్క్లో ఉండాలని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఇచ్చే ఏజ్ లిమిట్ డేస్ గురించి మాట్లాడుకుంటే 65 సంవత్సరాల లోపు ఉండాలి అండ్ ప్రతి నెల వీళ్ళకి 29,040 రూపాయలు
శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి అకాడమిక్ మెరిట్కి 45 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్కి 25 మార్క్స్, ఎడ్యుకేషన్ స్కిల్ టెస్ట్కి రిటర్న్ టెస్ట్కి 20 మార్క్స్, అండ్ డెమో క్లాస్కి 10 మార్క్స్ డివైడ్ చేయడం జరిగింది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో 40% అండ్ డెమో క్లాస్లో 40% ఉంటే క్వాలిఫై అవుతారని చెప్తున్నారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ బీఎడ్ తోని పాస్ అయి ఉండాలి, అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి, అండ్ 5 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 38 వేకెన్సీస్ ఉన్నాయి పూర్తిగా. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 40 సంవత్సరాల లోపు ఉండాలి, అండ్ వీళ్ళకి ప్రతి నెల ఇచ్చే శాలరీ వచ్చేసి 29,041 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి అకాడమిక్ మెరిట్కి 60 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్, ఎడ్యుకేషనల్ స్కిల్స్కి 20 మార్క్స్, డెమో క్లాస్కి 10 మార్క్స్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బ్లాక్ రిసోర్స్ పర్సన్, ఇందులో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ప్రైమరీ డిపార్ట్మెంట్లో. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అండ్ 2 ఇయర్స్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషనల్ ఇన్ ఎనీ కేటగిరీ విత్ 50% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ లిమిట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ విత్ 50% ఆఫ్ మార్క్స్ పాస్ అయి ఉండాలి, అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ లోపు ఉండాలి. వీళ్ళకి ఇచ్చే శాలరీ వచ్చేసి 29,040 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ప్యూర్లీ బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ మార్క్స్తోని. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్, ఇందులో సెకండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ బీఎడ్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సీనియర్ సెకండరీ డిపార్ట్మెంట్లో 5 వేకెన్సీస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ విత్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ విత్ బీఎడ్ చేసి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాల లోపు ఉండాలని చెప్తున్నారు. కన్సోలిడేటెడ్ పే అంటే శాలరీ వచ్చేసి 37,366 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్యూర్లీ బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ మార్క్స్తోనే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అఫీషియల్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ లింక్స్ మీకు మా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11th నవంబర్ 2019 రోజు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అప్లికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది కనబడుతుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్స్ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ లేటెస్ట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ భూపేందర్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ హిట్ అ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ బటన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.